కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా శివయాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేసి అనంతరం ఎంఆర్ఓ మెమోరణం అందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో బైన్స మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం కొనలేక మొండి వైఖరి అవలంబిస్తూ మరియు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన రైతులు అప్పుల పాలవుతున్నారని, దీంతో దేశంలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించే పంటలు రైతులు పండించిన పంటలు రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ రైతు సోదరులందరూ నిరసన కార్యక్రమంలో జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా గానీ ఇంతవరకు రైతులు పండించిన వరి ధాన్యం సెంటర్స్ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసి వారు కొనడం అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఏ పార్టీ కేంద్రంలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వము 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% కొనుగోలు చేసి రైతులకు ఎంఎస్పీ రేటు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనమని చెప్పి వారు ధర కండిగా చెప్తున్నారు. చాలా దురదృష్టకరం, అన్యాయం. రైతులకు ఎన్నో బాధలు కలుగుతాయి కూడా. అందువల్ల దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దాని వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు అందరం కూడా మా ముదరు నియోజకవర్గంలోని మరి ఇంచుమించు గ్రామాల్లో మా హెడ్క్వార్టర్ ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి మరి టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, రైతు సోదరులు, మరి రైతులకు మరి సపోర్ట్గా మరి అన్ని సపోర్ట్గా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఒక రైతు కొనటమే కొనుగోలు కేంద్రాలే కాకుండా ఎంఎస్ రేట్స్ కూడా మరి మొక్కలకు కానీ చెనగలకు కానీ మరి ఏదైతే పప్పు దినుసులు ఉన్నాయో వాటికి కూడా ఈ రేట్ కూడా ఎంఎస్పీ రేటు ప్రభుత్వమే కొని ఇవ్వాల్సి ఉంది. కానీ అవన్నీ కూడా మూసేస్తాం, బంద్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరీ చెప్తున్నది. దాని కొరకు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయి వచ్చారు. మరి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ డిమాండ్ను పూర్తి చేయడానికి, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా కొనిపించాలని చెప్పి డిమాండ్తో వారున్నారు. మరి అందరికి మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం బైజ పట్టణంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఎటువంటి కార్యక్రమాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ వెల్ఫేర్ మెజర్స్ రైతులకు కానీ
బీద పీడిత వర్గాన్ని కూడా ఎటువంటి చేయలేదు, చేస్తలేదు కూడా, చేసే నమ్మకం కూడా లేదు. మరి కరెంటు విధానం అనుకోండి చాలా రైతులకు అన్యాయం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాయని చెప్పి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదిగో దీనివల్ల ఎందరికో కార్మికులకు మరి కర్షకులకు అందరు కూడా నష్టమైంది. ఇప్పుడే చూసాం సింగరేణిలో కూడా ఒక్కొక్కరు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి ఈ విధానం చాలా రాంగ్. ఇప్పటి కూడా దేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ లను పాటించాలని ముదర్ ఎస్ఐ సాయి కిరణ్ అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఎస్ఐ సాయి కిరణ్ అన్నారు. మండల కేంద్రమైన ముదర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహింస బాసర రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కోరారు. అలాగే ఆటోలు పరిమితికి మించిన ప్రయాణికులను తరలించవద్దన్నారు. ఓవర్ స్పీడ్ వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. నిబంధనలు పాటించి పరించే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముదల్ హెడ్ క్వార్టర్లోని ఐబీ చౌరస్తా వద్ద మా పై అధికారులైన మా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. జనాలు కూడా ప్రతి ఒక్కరు హెల్మెట్ కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కానీ పెట్టుకొని వాహనాలు నడపవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు సంత్ గాడిగే బాబా 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సామాజిక కార్యకర్తలు. మహనీయుల ఆశయాలను భోజన పితామహుల ఆశయాలను అమరే 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 అమరే. ఈరోజు వైశా పట్టణంలో సంత గాడియమార యొక్క 65వ వర్ధంతిని పురస్కరించుకొని జనసేన నాయకులు ఇక్కడ మైకాబు గారు మాట్లాడాలనుకుంటున్నాం. ఈరోజు వైశా పట్టణంలో మరి సంత గాడిగే బాబా మహారాజ్ గారి 65వ వర్ధంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంత గాడిగే బాబా గారి ఆశయాలు, వారు చేసినటువంటి కృషి ఈరోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం, ఒక పథకము ఏర్పడిందంటే అది కేవలం సంత గాడిగే బాబా గారి యొక్క కృషి వల్లనే అది జరిగిందనే విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాము. సంత గాడిగే బాబా గారు ప్రతిరోజు ఆయన తనకున్నటువంటి కుటుంబాన్ని ఏమి లెక్క చేయకుండా సొంతగా అతను ప్రతిరోజు ప్రతి పల్లెకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా పరిశుభ్రతను కాపాడుకోవాలని చెప్పి ప్రతి కుటుంబాన్ని అతను పరామర్శించి మాట్లాడి శుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉండడం వల్ల మనకు ఎలాంటి రోగాలు రావని చెప్పి, అదేవిధంగా సామాజిక కార్యక్రమంలో అతన్ని పెద్ద ఎత్తున చేయడం వల్లనే ఆనాటి కాలంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతన్ని గురువుగా భావించడం విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సంత గాడిగే బాబా గారి మరి వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా అధికారికంగా చేసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ అతని సంబంధించినటువంటి ఏదైతే గాడిగే మహారాజ్ గారు చేసినటువంటి సేవా దృక్పథాన్ని, అదేవిధంగా అతని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా
అతని పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి దేశవ్యాప్తంగా ఏదైతే సంత గాడిగేబాబు గారి స్వచ్ఛ భారత్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి ఆయన పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా సంత గాడిగేబాబు గారి ఆశయ సాధన కోసము ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. భారత దేశంలో కృషిని కూడా అందరికీ తెలిసే విధంగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా ముదర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేసి తహసీల్దార్కి వినతి పత్రం అందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈరోజు నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టాం. రైతులను ప్రతి విషయంలో అన్యాయం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి విషయంలో ఆడుకుంటుంది. నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తుంది, అలాగే రైతు బంధు ఇస్తుంది, రైతు బీమా ఉంది. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఏ విషయంలో అయినా సరే రైతుకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈరోజు దాని విషయాన్ని నిరసన తెలిపినాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మరియు మన నాయకులు జి విఠల్ రెడ్డి గారి ఆదేశానుసారంగా 20 తారీఖు మొత్తం రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రమంతా నిరసన తెలుపమని ఆదేశాలు ఇచ్చారు. దాని అనుగుణంగా దానిలో భాగంగా మేము ఈరోజు ముదోల్ మండల గ్రామంలో మరియు మండల నాయకులందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు జెడ్పీటీసీలు అందరు కలిసి ప్రజాప్రతినిధులు కలిసి ఈరోజు న్యాయవాది చౌరస్తాలో మన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం మరియు చేసి ఇది మన ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. ఏమంటే మెమరాండంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనం రాష్ట్రము పంట పండించిన వరి ధాన్యం కొనుగోలు జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి చేస్తుందో మన రైతులకు ఎంతో మనం రాజకీయంగా అని మన మన కేసీఆర్ గారు ఎన్నో విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. దాంట్లో మన కేంద్ర ప్రభుత్వం దాన్ని మొండి వైఖరి చేసుకుంటూ మన వరి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. యాసంగి పంటకు ఒక ఇత్తు కూడా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ప్రాజెక్టులు కట్టి 24 గంటల నీళ్ళు ఇచ్చిన తర్వాత మనకు వరి పంట ఎక్కువ దిగుబడి రావడం వల్ల మనం రైతులందరూ వ్యవసాయంపై మన వరిపైనే ఆధారపడి ఉన్నారు. ఆ వరి పంటనే అద్దాని అంటే మనం ప్రత్యామ్నాయం ఏ పంట వేసుకోవాలా మేము దాంట్లో మేము తికమక అవుతున్నాము. దాంట్లోనే భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలు బంధువుకు పెట్టుకుని ఇవ్వడంతో ముదల్ నియోజకవర్గంలోని ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలను బంధును పాటించాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు షేక్ హంజద్ మాట్లాడుతూ గతంలో ఎన్ఎస్యుఐ నాయకులు ఇంటర్ బోర్డు సెక్రటరీ గారికి కలిసి సిలబస్ పూర్తయిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని తెలిపిన ఇంటర్ బోర్డు అతి ఉత్సాహంతో ముందుకు ముందే పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకోవడం వల్ల ఎందరో మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడము జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డుపైన సమగ్ర విచారణ జరిపించాలని, ఫెయిల్ అయిన విద్యార్థులను ఫ్రీగా రివాల్యుయేషన్ జరిపించి పాస్ మార్కులు వేయాలని ఆయన కోరారు. పూర్తి బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి ఉచితంగా ఫ్రీగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ని ఫ్రీగా రీవాల్యుయేషన్ చేసి వాళ్ళని పాస్ మార్కులు వేసి వాళ్ళని పాస్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ
దీనివల్ల ఒక పెద్ద ప్రభావం ఏర్పడ్డది. అదేంటంటే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఎన్ఎస్యూఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా వేరే విద్యార్థి సంఘాలు కలిసి బంధువు పూనుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నీ ఇవాళ బంధువు పాటించాయి. ఈ బంధుకు సహకరించినటువంటి జిల్లా ప్రైవేటు యజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని డిఎల్పిఓ శివకుమార్ అన్నారు. మండల కేంద్రమైన ముదల్లోని కోలిగల్లిలోని హనుమాన్ ఆలయం వద్ద వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.